ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ప్రయాణాలు చేస్తున్నప్పుడు మనలో కొంతమందికి తలంతా తిప్పుతున్నట్లుగా కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉంటుంది. వాంతి అవుతుందేమోనని అనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రయాణాలు చేయకపోయినా ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళకపోయినా మనలో కొంతమందికి అస్తమానం తల తిప్పుతున్నట్లుగా కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు వెర్టైగో అని డిజీనెస్ అని పిలుస్తారు. వెర్టైగో గురించిన పూర్తి వివరాలని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వెర్టిగో అంటే ఏంటి, ఎలా ఉంటుంది? వెర్టిగో అంటే ఏంటి అంటే తల తిరగటం. వెర్టిగోని మనం మన పేషెంట్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు రెండు రకాలుగా చెప్తారు. ఒకటి తల తిప్పేస్తుంది అని చెప్తారు. కొంతమంది ఏం చెప్తారంటే చుట్టూ ఉన్న భూమి తిరిగేస్తుంది అని చెప్తారు. అంతేకాకుండా కొంతమంది ఏం చెప్తారంటే లైట్ హెడెడ్నెస్ అంటే తల తేలికగా అయిపోతుంది అని చెప్తారు. కొంతమంది ఏం చెప్తారంటే అచ్చ తెలుగులో చెప్పాలంటే కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి అంటారు. ఇవన్నీ వెర్టిగోలో లక్షణాలు. తల తిప్పడం వెనుక కారణాలేంటి? వెర్టిగో ఏ కారణాల వల్ల రావచ్చు అంటే ఇందులో రెండు టైప్స్ ఆఫ్ వెర్టిగో ఉంటాయి. ఒకటి సెంట్రల్ వెర్టిగో అంటాం, ఇంకోటి పెరిఫెరల్ వెర్టిగో అంటాం. మనం కామన్గా చూసేది పెరిఫెరల్ వెర్టిగో. పెరిఫెరల్ వెర్టిగో అంటే ఏంటి అంటే చెవిలో మూడు భాగాలు ఉంటాయి, ఎక్స్టర్నల్ ఇయర్, మిడిల్ ఇయర్, ఇంటర్నల్ ఇయర్ అని. ఇన్నర్ ఇయర్లో వెస్టిబులర్ అపరేటస్ అనే ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఈ వెస్టిబులర్ అపరేటసే మన బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది అన్నమాట. రెండు చెవుల యొక్క ఇన్నర్ ఇయర్లో వెస్టిబులర్ అపరేటస్ ఉంటుంది. ఈ వెస్టిబులర్ అపరేటస్కి చిన్న మెదడు, మన చిన్న మెదడు అనేది సెంటర్, మన బ్యాలెన్స్ మెయింటైన్ చేసే సెంటర్ అంటే చిన్న మెదడు ఉంటుంది. ఈ వెస్టిబులర్ అపరేటస్ ఇయర్ దగ్గర ఉన్న వెస్టిబులర్ అపరేటస్కి చిన్న మెదడులో ఉన్న దానికి కమ్యూనికేషన్ ఉంటుంది, దాన్ని వెస్టిబులర్ నర్వ్ అనే కమ్యూనికేషన్ ఉంటుంది. సో ఈ వెస్టిబులర్ అపరేటస్లో తేడాలు వచ్చేదాన్ని పెరిఫెరల్ వెర్టిగో అంటాం, చిన్న మెదడులో తేడాలు ఉండేదాన్ని సెంట్రల్ వెర్టిగో అంటాం. సెంట్రల్ పెరిఫెరల్ వెర్టిగోల మధ్య తేడాలేంటి? సెంట్రల్ వెర్టిగోనా పెరిఫెరల్ వెర్టిగోనా ఎలా డిసైడ్ చేస్తాం అంటే పెరిఫెరల్ వెర్టిగోలో ఏమిటంటే రెండు పెరిఫెరల్ వెర్టిగోలో అయినా సెంట్రల్ వెర్టిగోలో అయినా రెండిట్లో కళ్ళు తిరుగుతున్నాయని, తల తేలిగ్గా అయిపోతున్నాయి అని చెప్తారు. పెరిఫెరల్ వెర్టిగోలో వాళ్ళకి చెవిలో గుయ్యి అని శబ్దం కూడా రావచ్చు. అంటే తల తిరగటంతో పాటు చెవిలో గుయ్యి అని శబ్దం వచ్చినా, వినికిడి కొంచెం తేడాగా ఉన్నా, వాంతులు బాగా ఎక్కువగా వస్తాయి. పెరిఫెరల్ వెర్టిగోలో మామూలు సెంట్రల్ వెర్టిగోలతో పోలిస్తే విపరీతమైన వాంతులు వస్తాయి. పెరిఫెరల్ వెర్టిగోలో పొజిషన్తో చేంజ్ అవుతుంది. అంటే వాళ్ళు కుడివైపు పడుకున్నా, లేదంటే మంచం మీద నుంచి కూర్చుంటున్నా, మంచం మీద అటు ఇటు కుడివైపుకి ఎడమవైపుకి అటు ఇటు తిరుగుతున్నా ఈ వెర్టిగో పెరగటం అనేది జరుగుతుంది. అంటే పొజిషన్తో వేరీ అయినా, చెవిలో గుయ్యి అని శబ్దం వచ్చినా, వినికిడి లోపాలు ఏమైనా ఉన్నా, వాంతులు బాగా విపరీతంగా వచ్చినా ఇవి పెరిఫెరల్ వెర్టిగో అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే సెంట్రల్ వెర్టిగోలో ఉండేదేంటి, సెంట్రల్ వెర్టిగోలో కూడా మీకు తల తిరుగుతుంది, దాంతోపాటు మాట తడబడుతున్నా, మింగుడు ఇబ్బంది ఉన్నా, లేదంటే ఒక డబల్గా కనపడుతున్నా అంటే ఇద్దరిద్దరుగా కనపడుతున్నా, లేదంటే చేతులు కాళ్ళు వీక్ అయిపోతున్నట్టున్నా, వాంతులు వచ్చినా, నడిచేటప్పుడు అటు ఇటు తూలుతున్నా, తూలుడు అనేది రెండిట్లో ఉండొచ్చు. కానీ ఈ సెంట్రల్ వెర్టిగోలో ఏమవుతుందంటే ఒకవైపుకి తోలుతూ ఉంటారు, ఎడం వైపుకి కానీ కుడివైపుకి కానీ తోలుతూ ఉంటారు. సో ఇవి సెంట్రల్ వెర్టిగోలో ఉన్న లక్షణాలు. వెర్టిగోను ఎలా నిర్ధారించుకుంటారు? బినైన్ పొజిషనల్ వెర్టిగోని ఎలా డయాగ్నోస్ చేస్తామంటే మనం బెడ్ సైడ్, మనం పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు యూజువల్గా చెప్తారు, నాకు కుడివైపు తిరిగినప్పుడు, ఎడంవైపు తిరిగినప్పుడు, వంగినప్పుడు నాకు కళ్ళు తిరుగుతున్నాయండి, మిగతా టైంలో నాకు బాగానే ఉంది అంటారు. సో దాన్ని ఎలా డయాగ్నోస్ చేస్తామంటే ఎప్లీస్ మెనోవర్ అని ఉంటుంది. మనం బెడ్ మీద పడుకోబెట్టి బెడ్ సైడ్ పొజిషన్ అటు ఇటు తల తిప్పి మనం బినైన్ పొజిషనల్ వెర్టిగోని డయాగ్నోస్ చేస్తాం. అలాగే మెనియర్స్ డిసీజ్ అంటే ఏంటి అంటే ఈ వెస్టిబులర్ అపరేటస్లో కొంతమందికి ఏంటంటే ఫ్లూయిడ్ ఎక్కువైపోతుంది, ఎండోలింఫ్ అంటాం. ఆ ఫ్లూయిడ్ ఎక్కువైపోవటం వల్ల వీళ్ళకి చెవుల్లో బాగా బరువుగా అనిపించి ఈ తల తిప్పేయటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళకి ఏమవుతుంది అంటే చెవిలో ఎపిసోడిక్ వెర్టిగో అంటాం. అంటే వాళ్ళు కొన్ని రోజులు బాగానే ఉంటారు, సడన్గా ఒక రెండు రోజులు మూడు రోజులు వాళ్ళకి తల తిప్పేయటం జరుగుతుంది ఈ మీనియర్స్ డిసీజ్లో. ఇంకేముండొచ్చు అంటే ఎపిసోడిక్ టిన్నిటస్ అంటాం. అంటే ఏంటి అంటే వాళ్ళకి అప్పుడప్పుడు చెవిలో గుయ్యి అని శబ్దం రావచ్చు, దాన్ని ఎపిసోడిక్ టిన్నిటస్ అంటాం. వీరికే వాళ్ళకి డెఫ్నెస్ కూడా ఉండొచ్చు, అంటే వాళ్ళకి వినికిడి లోపం కూడా ఉండొచ్చు. ఈ మూడు కారణాలు కనుక ఉంటే ఒకే మనిషిలో దాన్ని మెనియర్స్ డిసీజ్ వల్ల అని చెప్తాం.
ఈ మినియర్స్ డిసీజ్ దేని వల్ల రావచ్చు అంటే, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ ఎండోలింఫ్ ఈ ఫ్లూయిడ్ ఎక్కువైపోయింది అనుకోండి ఇన్నర్ ఇయర్లో, ఈ మినియర్స్ డిసీజ్ అనేది రావచ్చు. నెక్స్ట్ ఇంకో కారణం ఏంటంటే వెస్టిబులర్ న్యూరోనైటిస్ అంటాం, పెరిఫెరల్ వర్టిగోలో. ఈ వెస్టిబులర్ న్యూరోనైటిస్లో ఏమవుతుందంటే, ఈ మనకి ఇన్నర్ ఇయర్కి బ్రెయిన్కి ఉన్న అనుసంధానమైన నర్వ్నే వెస్టిబులర్ నర్వ్ అంటాం. ఈ వెస్టిబులర్ నర్వ్ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ వెస్టిబులర్ న్యూరోనైటిస్ వచ్చి వాళ్ళకి ఈ పెరిఫెరల్ వర్టిగో అనేది రావచ్చు. తల తిప్పి సమస్యకు చికిత్స ఎలా ఉంటుంది? ఈ సెంట్రల్ వర్టిగో అయితే బ్రెయిన్లో క్లాట్లు కానీ బ్లీడ్లు కానీ బ్రెయిన్లో కణితలు కానీ ఉంటే ఈ సెంట్రల్ వర్టిగో అనేది వస్తుంది. సో వీటి కోసం మనం డయాగ్నోస్ ఎలా చేస్తామంటే, ఎంఆర్ఐ స్కానింగ్ కానీ సిటీ స్కానింగ్ కానీ చేసి ఇది ఏ కారణం చేత వచ్చిందో దానికి సంబంధించిన మెడిసిన్స్తో పాటు ఈ వర్టిగోకు సంబంధించిన మెడిసిన్స్ కూడా తీసుకోవాలి. పెరిఫెరల్ వర్టిగోని మనం ఎలా ట్రీట్ చేస్తాము అంటే, ఒకటి మనకి లాబిరింథైన్ సెడేటివ్స్ అని డ్రగ్స్ ఉంటాయి. ఈ లాబిరింథైన్ సెడేటివ్స్ అనే డ్రగ్ 2 వారాల నుంచి 3 వారాల వరకు మనం ఇస్తే పూర్తిగా నివారణ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇంతకుముందు నేను చెప్పినట్టు బినైన్ పొజిషనల్ పెరాక్సిస్మల్ వర్టిగోని మనకి ఎప్లీస్ మెనోవర్ అని ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆ స్టోన్స్ అటు ఇటు కదిలి మనకి ఈ వర్టిగో రావటం అనేది జరుగుతుంది మనకి ఇన్నర్ ఇయర్లో ఈ బినైన్ పొజిషనల్ పెరాక్సిస్మల్ వర్టిగోలో. మనం ఎప్లీస్ మెనోవర్ అని ఒకటి చేసి, అంటే హెడ్ పొజిషన్ అటు ఇటు తిప్పి ఆ స్టోన్ని మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేటట్టు చేయొచ్చు అది బెడ్ సైడ్లో. సో అలా చేసినప్పుడు పూర్తిగా ఈ వర్టిగో నివారణ అయ్యే అవకాశం ఉంటుంది. అదే సెంట్రల్ వర్టిగో అయితే మనం ఏం చేస్తామంటే, ఆ క్లాట్కి సంబంధించి కానీ బ్లీడ్కి సంబంధించి కానీ ఆ కణితకు సంబంధించిన కానీ ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ వర్టిగో ట్రీట్మెంట్తో పాటు ఈ వర్టిగో తగ్గే అవకాశం ఉంటుంది. చిట్కా మీకోసం, ఒత్తైన జుట్టు కోసం స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో కొన్ని మందార పూలు, కొద్దిగా లెమన్ గ్రాస్ ఆయిల్ వేసి వేడి చేయండి. ఆ మిశ్రమం చల్లారాక రాత్రి పడుకునే ముందు కానీ లేదా స్నానం చేయడానికి అరగంట ముందు కానీ తలకు బాగా పట్టించి మద్దన చేసుకోవాలి. ఇలా చేస్తే పట్టు లాంటి ఒత్తైన జుట్టు సొంతమవుతుంది.